తర్వాత ఫోన్ చేస్తాను. ఇదిగోండి ఒక ఫోన్ చేసుకోవాలి. హలో అక్క, నేను వీరభద్రాన్ని. ఏరా బుద్ధి లేనిదివా, ఇప్పుడే నీకు టైం దొరికిందా? అక్క, అదో పెద్ద కథ, నేను అక్కడికి వచ్చి చెబుతాను. ఏరా, క్షేమంగా ఇంటికి వెళ్ళావా లేక పోలీసులకు దొరికావని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అదే అక్కడికి వచ్చి చెబుతానని చెప్పానుగా. ఏమైంది, నీ కోడలు భయపడిందా? ఏమిట్రా అలా అడుగుతున్నావు, భయంతో వణికిపోతోంది. ఇక మీద జో పట్టుపట్టాలి. నేనన్నీ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడు ఇంటికి రావాలో అది చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీ వీధి చివర ఉన్న పీసీఓ నుంచే మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే బయలుదేరి ఇంటికి రా. అలాగే, వస్తున్నాను. ఇదిగోండి. అహల్యా, అహల్యా, భయపడకు భయపడకు, నేనేనమ్మా. వెళ్ళి స్నానం చేసిరా, పూజ చేయించాలి, మంత్రి కూడా వస్తాడు. పూజ ఎందుకు అత్తయ్యా? అది దయ్యాన్ని వెళ్ళగొట్టే పూజమ్మా. ఇలా దయ్యం పట్టిన వాళ్ళని మాంత్రికుడిని పిలిపించి పూజ చేయించి ఇంటి చుట్టూ రక్షణ కవచాన్ని కట్టించాలి. ఇదంతా నీకు చెప్తే అర్థం కాదు, వెళ్ళి స్నానం చేసిరామ్మా. ఉండు, ఇప్పుడే వస్తాను. నమస్కారం స్వామి. నమస్కారం. జై కాళి, జై చండి చాముండి. స్వామి, మీరే మా కోడల్ని కాపాడాలి. ఏ దుష్ట శక్తి అయినా సరే నా దైవ శక్తికి కట్టుబడాల్సిందే. అది భయంకరమైన రక్త పిశాచైనా సరే కట్టి పాడేస్తాను, భయపడకు తల్లి. స్వామి, మీరు పూజకు ఏర్పాటు చేయండి. అమ్మ అహల్యా, స్వామి వచ్చేసారమ్మా, స్నానం చేసి రెడీ అవ్వు. తల్లి, పూజ ఎక్కడ చేయాలి? ఇక్కడే స్వామి, కొంచెం ఉండండి, ఇప్పుడే వస్తాను. చాముండి, కిందకు దిగిరా తల్లి, శక్తి రూపంగా దిగిరా తల్లి. దెయ్యమైనా సరే భూతమైనా సరే నువ్వు దిగిరా తల్లి, నువ్వు వస్తే అది పారిపోతుంది. రక్త పిశాచి, నీ ఆయుష్ ముడిందే. కొరివి దెయ్యమైనా సరే రక్త పిశాచైనా సరే ఏదైనా సరే నీ పేరు చెప్పగానే వాడిని తరిమికొట్టే శక్తిని ప్రసాదించు. జై కాళి, జై కనక దుర్గా, దిగిరా దిగిరా తల్లి. ఆ పిశాచుని ఇక్కడ కూర్చోబెట్టు. ఏమిటత్తయ్యా ఇది? అంతా నీకోసమేనమ్మా, నిన్ను పట్టి ఆడిస్తోందే దయ్యం, దాన్ని వదిలించడానికే ఈ పూజ. భయపడకమ్మా, కూర్చో కూర్చోమ్మా. తల్లి, కళ్ళు మూసుకొని కులదైవాన్ని వేడుకో. ఇప్పుడు చేయబోయే పూజ పిశాచిని వెళ్ళగొట్టడానికి, నీకేం కాదమ్మా. అలాగే అత్తయ్యా. ఇలా చూడు, ఇక్కడ ఏం జరిగినా కూడా నువ్వు అరవకూడదు, కళ్ళు తెరవకూడదు. అలా చేసావంటే పూజ ఫలించదు. కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకో. అలాగే.